TDP MLC Buddha Venkanna media to matlaadu tunaru ipda live chuddam. ప్రజల్లో అదే చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు కష్టపడి పనిచేసి ఇంత ప్రజలకు పేద ప్రజలకి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంతో పాటు 2,000 రూపాయలు ఒకే ప్రభుత్వంలో 2,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. వాళ్ళ పేదలు అందరూ మహిళలు ఉంటే దాన్ని ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సొంత ఊరైనటువంటి చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో అక్కడ కలాభా సృష్టించి ఏదో ఒక విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఆపాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు అందుకున్నటువంటి 54 లక్షల మంది మహిళలకు చెప్పేది ఒకటే, ఇవాళ కానీ వచ్చే నెల కానీ ఆపై వచ్చే నెల కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళు అక్కడికి వచ్చి ఏదన్నా గడిబడి సృష్టిద్దామనుకుంటే చెప్పులతో వాళ్ళకి సత్కారం చేయండి, తరిమి తరిమి కొట్టండి. మీ అనకాతలు మేము ఉంటాం. ఎందుకుంటామంటే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు వాళ్ళు చెడగొడదామని ప్రయత్నం చేసినప్పుడు తప్పలేదు వాళ్ళకి బుద్ధి చెప్పడం. ఇవాళ ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే మీరు వెళ్ళి అక్కడ కలాభా సృష్టిస్తారా? మీ రౌడీ రాజకీయాలు మారరా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంది, రాజశేఖర రెడ్డి అనుకుంటున్నారా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఉంది, రౌడీజాన్ని ఉక్కు పాదంతో నడిపిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇలాంటి చేష్టలు కానీ రాష్ట్రంలో ఎక్కడ చేసినా సరే మిమ్మల్ని ఏ పెన్షన్లు అందుకుంటున్నారో ఆ పెన్షన్లు అందుకుంటున్నటువంటి మహిళలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని తెలియజేస్తూ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నీ కేసులు పక్కన పెట్టి నీ ఒక్కడి కోసం నువ్వని మీ మూసాద కోసం మీరిద్దరు జైలుకి వెళ్తారేమో అనే ఒక భయంతో ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టావు. మీ ఇద్దరు జీవితాలు ఏమైనా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు ముఖ్యమని నువ్వు కూడా మోడీ ఇంటికాడ ధర్నా చేయి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మోడీ చేసినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించు. ఇవాళకి కూడా నువ్వు ప్రశ్నించట్లేదంటే నువ్వు మోడీ డైరెక్షన్లో పనిచేస్తున్నావని ప్రజలందరికీ తెలుస్తుంది. ఇంకొకసారి పెన్షన్ల దగ్గరికి వెళ్ళి ఏ వైఎస్ఆర్సిపి నాయకుడే అనే ఆ కార్యక్రమాన్ని చెడగొడదామని చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని తెలియజేస్తున్నా. మా దృష్టి రాలేదు అంటే ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు ఎమ్మెల్యేలు కొట్టడమైనా కొడతారండి. లబ్ధి చేకూరుస్తుంటే పేదవాళ్ళకి లబ్ధి చేకూరుస్తుంటే లబ్ధి తీసుకుంటున్నటువంటి మహిళల్ని వాళ్ళు వెళ్ళి ఏదో ఒక విధంగా ఈ కార్యక్రమాన్ని చెడగొడదామంటే చూస్తూ ఊరుకుంటారా పేదలు? అంటే మీరు మాత్రం 100,000 కోట్లు దోచుకోవచ్చా? మీ 100,000 కోట్లు దాచుకోవడానికి మోడీ కాలు పట్టుకుంటారా? పేదవాడు 2,000 రూపాయలు తీసుకుంటుంటే చూస్తూ ఊరుకోలేరా మీరు? పేదవాడి 2,000 రూపాయలు తీసుకుంటే చూస్తూ ఊరుకోలేనటువంటి కళ్ళు వేలే. కాబట్టి వీళ్ళని తరిమి తరిమి కొట్టాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పెన్షన్ల దగ్గర ఎవరు ఎక్కడ వైఎస్ఆర్సిపి వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమాన్ని చెడగొట్టే విధంగా ఉన్నప్పుడు వాళ్ళని తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత మన ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి పెన్షన్లు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద ఉందని తెలియజేస్తారు. ఇక ఆమె రోజా గారి ఎప్పుడైనా నిజం మాట్లాడిందా? రోజా నకిలీ బ్యాంకులో ఇస్తారు, వేసుకుంటారు. ఆ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా 2,000 రూపాయలు 3,000 రూపాయలు చల్లలేదని చెప్తే నమ్ముతాం. కానీ రోజా గారు మాట్లాడ ఎప్పుడన్నా నిజం చెప్పిందా మా చెప్పండి? ఎప్పుడన్నా రోజా గారు నిజం చెప్పిందా? రోజా గారు ఎప్పుడన్నా నిజం చెప్పిందా? అంటే 2వ తారీఖు నుంచి ఇస్తున్నారు పెన్షన్లు, ఏ ఒక్కరా ఈ చెక్కు చల్లలేదని చెప్పారా? అంటే చల్లని చెక్కులు ఆమె ఇస్తుంది కాబట్టి ఈ చెక్కులు కూడా చల్లని చెక్కులు అనుకుంటుంది. చల్లని చెక్కులు
కేసులు అయి ఉన్నాయి. ఇవి కూడా చలన చెక్కులు అనుకుంటుంది. అది చలన చెక్కులు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇచ్చారు కదా, తెలుసు అందరికీ తెలుసు. దాని ఈ చల్లని చెక్కులు అంటుంది కాబట్టి, ఆమె చల్లని చెక్కులు ఇచ్చింది కాబట్టి ఆ భాషలో మాట్లాడుతుంది. తప్పకుండా ఇవి ప్రజలకి అందినవి ఒరిజినల్గా ప్రభుత్వ పథకాలు. ప్రజలను ఎక్కడ మోసగించడం ఈ ప్రభుత్వ లక్ష్యం కాదు.